ఇప్పుడు సీనియర్ హీరోలు యంగ్ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. రెమ్యునరేషన్ లోను తగ్గేదెలా అంటున్నారు. మరి సీనియర్ స్టార్స్ లో ఎవరెవరు ఎంతెంత తీసుకుంటున్నారో చూసేద్దాం. గాడ్ ఫాదర్ వాల్తేరు వీరయ్య సినిమాల కోసం మెగాస్టార్ చిరంజీవి ఏకంగా 50 కోట్లు పారితోషికం అందుకున్నారు. ప్రస్తుతం నటిస్తున్న భోళాశంకర్ మూవీ కోసం చిరు ఏకంగా 75 కోట్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్టు టాక్. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 11 వరల్డ్ వైడ్గా థియేటర్స్లోకి రాబోతోంది. తమన్నా హీరోయిన్గా నటిస్తూ ఉండగా కీర్తి సురేష్ చిరుకి చెల్లెలుగా నటిస్తోంది. అఖండ మూవీతో బాలకృష్ణ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఆ తర్వాత వీరసింహారెడ్డికి భారీ వసూళ్లు దక్కాయి. దాంతో అనిల్ రావిపూడి సినిమాకు 25 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు బాలయ్య. ధమాకాతో సూపర్ హిట్ అందుకున్న రవితేజ వాల్తేరు వీరయ్యకు 18 కోట్లు అందుకున్నాడు. నెక్స్ట్ మూవీస్ అయిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగిల్ మూవీస్ కోసం 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నారని టాక్. కింగ్ నాగార్జున 15 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. F3 మూవీకి 8 కోట్లు అందుకున్న వెంకీ తన కొత్త సినిమా సైంటవ్ కోసం 12 కోట్లు పారితోషికం అందుకుంటున్నారు.